वेलकम बैक टू यूट्यूब चैनल सात्विक हेल्थ टिप्स। टुडे माय टॉपिक हेयर ग्रोथ कोसम नेनु ओका मंची हेयर ऑयल प्रिपेर चेस्तुन्नानु। फस्ट आफ् आल हेयर प्रॉब्लम्स रावडानिकी मन रीजन्स तेलुसुकुंदाम। चाला मंदी अंटे एज पार अय्ये गोद्दिकी अंटे एज पेरिगे गोद्दिकी हेयर प्रॉब्लम्स अनेदी एक्कुवगा उंटुंदी। सो रीजन्स एमंटे चाला मंदिकी विटमिन्स लोपम अनेदी उंटुंदी कदा। सो विटमिन्स लोपम, प्रोटीन्स लोपम, मिनरल्स लोपम वल्ल कूडा मन हेयर फॉलिंग अनेदी एक्कुवगा उंटुंदी अंटे हेयर प्रॉब्लम्स अनेदी एक्कुवगा उंटुंदी। नेक्स्ट एमंटे चाला मंदिकी इम्यूनिटी पवर अनेदी तक्कुवगा उंटुंदी। सो इम्यूनिटी पवर तक्कुवगा उन्न नेक्स्ट हार्मोनल प्रभाవం వల్ల मन हेयर प्रॉब्लम्स अनेदी एक्कुवगा उंटुंदी। चाला मंदी हीट वाटर नी यूज చేస్తారు। सो हीट वाटर यूज చేయనా वाटर चेंज वाल क्लाइमेट चेंज वाल सीजन्स चेंज वाल नेक्स्ट मन सनलाइट वाल मन हेयर डैमेज अनेदी एक्कुवगा अयिपोतुंदी। सो इलांटि रीजन्स वाल हेयर फॉलिंग अनेदी एक्कुवगा उंटुंदी। नेक्स्ट मन बॉडीलो ब्लड तक्कुवगा उंडडम वाल नेक्स्ट मनकी एमैना हेल्थ प्रॉब्लम वाल नेक्स्ट एमंटे मन बॉडीलो थायराइड प्रॉब्लम वाल मन नेल्स कानी हेयर कानी अंटे एक्टिव उंडदन्नमाट। इलांटि प्रॉब्लम्स अनेदी वस्तू उंटुंदी। ओके ఈ రీజన్స్ వల్ల మన హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది। ఇంకోటి ఏమంటే చాలా మందికి ఇది సరిగా తీసుకోరు, ఓకేనా? సో విటమిన్స్ అంటే ప్రోటీన్స్ ఫుడ్ అనేది సరిగా తీసుకోరు అన్నమాట, డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు। సో డైట్ ఫాలో అవడం వల్ల కూడా ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది। సో మన బాడీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా కూడా మన అలాంటి ప్రభావం అనేది మన హెయిర్ మీద పడుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ టైం అంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? చాలా మందికి అండి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది। సో ఇలాంటి డాండ్రఫ్ ప్రాబ్లం ని నెక్స్ట్ మన రూట్స్ స్కాల్ప్ అనేది యాక్టివ్గా ఉండదు, స్కిన్ అనేది డ్రై అయిపోవడము, నెక్స్ట్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది। నెక్స్ట్ ఏమంటే మన స్కాల్ప్లో పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది। సో ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనే దానివల్ల కూడా మన హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది। చాలామందికి మన హెయిర్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ ఎలాంటి అంటే వస్తుందో కదా మనకు తెలియదు, కానీ అది ఉండడం వల్ల మన హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది। సో అంటే హెయిర్ అనేది యాక్టివ్గా ఉండదు, ఫాలింగ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది। సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మన హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం రకరకాల ఆయిల్స్ని ప్రిపేర్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటాం కదా। సో వాటిలో నేను ఒక హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట। సో ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ప్రాబ్లం అనేది చాలా వరకు స్టాప్ అయిపోతుంది, ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అనమాట। అంటే హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది। ఇప్పుడు మనకి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా। సో ఇవి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా జెల్, సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి నీమ్ పౌడరు, నెక్స్ట్ థర్డ్ వచ్చి కోకోనట్ ఆయిల్। ఇప్పుడు వీటి గురించి మనము ఫస్ట్ టైం తెలుసుకుందాం। గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఐటమ్ వచ్చి అలోవెరా జెల్, అలోవెరా లీఫ్, ఇది వీటిలో ఎక్కువగా సూక్ష్మ పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి। నెక్స్ట్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి। సో ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉండడం వల్ల మన స్కాల్ఫ్ వంటి అంటే స్కిన్ని కాపాడడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట। నెక్స్ట్ ఏమంటే మన డ్రై స్కిన్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది। నెక్స్ట్ మన హెయిర్లో వాటర్ కంటెంట్ ఉండేలా చేస్తుంది అనమాట, ఓకేనా? వీటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి। సో అందుకే మనము హెయిర్ కానీ మన స్కిన్ కానీ అలోవెరా జెల్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఈ అలోవెరా లీఫ్ అనేది చాలా వరకు హెయిర్ ప్రాబ్లమ్స్ని స్టాప్ చేయడానికి చాలా వరకు గ్రేట్గా వర్క్ చేస్తుంది, ఓకేనా? సో అందుకే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి అలోవెరా లీఫ్ని తీసుకున్నాను। ఐటమ్ వచ్చి నీమ్ లీఫ్ పౌడరు, ఈ నీమ్ లీఫ్ పౌడరు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి। నెక్స్ట్ ఇది ఒక ఔషధ గుణం అని చెప్పవచ్చు, మన హెయిర్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు సాల్వ్ చేస్తుంది అనమాట। నెక్స్ట్ ఏమంటే నీమ్ లీవ్స్లో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, సో మన హెయిర్ గ్రోత్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది, ఓకేనా? నీమ్ లీవ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎమైనో ఆమ్లాలు వంటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెయిర్ ఫాలింగ్ని స్టాప్ చేస్తుంది। మన హెయిర్కి మనం ఎక్కువగా కలర్స్ని వేస్తాం కదా, సో మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది। సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నీమ్ లీవ్స్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది। నెక్స్ట్ ఏమంటే మన స్కాల్ఫ్లో హెయిర్ అనిమల్ అనేది ఉంటుంది, అనిమల్ అంటే నేను హెయిర్ అనిమల్ అని అంటాను, అంటే చాలామంది పెయిన్ అంటారు కదా। సో వీటిని అంటే సాల్వ్ చేయడానికి ఇవన్నీ అనిమల్ని డై చేయడానికి ఈ నీమ్ లీవ్స్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది, ఓకేనా? మన రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా సిల్కీగా స్మూత్గా అవడానికి చాలా చాలా వరకు నీమ్ లీఫ్ అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా, మన హెయిర్కి చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది ఓకేనా. సో అందుకే నేను నీమ్ లీఫ్ పౌడర్ని యాడ్ చేశాను. సో కోకోనట్ ఆయిల్ మనకు తెలుసు కదా మన హెయిర్కి ఎలా హెల్ప్ అవుతుందో, సో అందుకే నేను కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశాను. అంటే హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అప్లై చేయాలో చూసారు కదా. సో మీరు ఈ విధంగా నైట్ అప్లై చేసుకోండి, బాగా మసాజ్ చేసి మార్నింగ్ టైము వాష్ చేసేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా. ఈ ఆయిల్ మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, వైట్ హెయిర్ అనేది స్టాప్ అయిపోతుంది, మన స్కాల్ఫ్ మన హెయిర్ అనేది రూట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, వాటర్ కంటెంట్ ఉండేలా చేస్తుంది. ఎందుకంటే దీనిలో అలోవెరా అనేది వేసాను కదా, సో మనం వాటర్ కంటెంట్ ఉండేలా చేస్తుంది, హెయిర్ రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా. సో నేను ఇది ప్రిపేర్ చేసుకొని మరీ యూజ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్. నేను ఏదైనా ఆయిల్ చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేశాను, నాకు చాలామందికి హెయిర్ గ్రోత్ అంటే చాలా ఇష్టం, ఐ మీన్ నాకు కూడా హెయిర్ అనేది చాలా ఇష్టం అనమాట, లాంగ్గా ఉండాలంటే చాలా ఇష్టం. సో నేను చాలా వీడియోస్ అంటే చాలా ఆయిల్స్ని ప్రిపేర్ చేసి అన్నీ యూజ్ చేసాను, నాకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంది. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే మనం ఏదైనా ఆయిల్ని ప్రిపేర్ చేసి యూజ్ చేసేటప్పుడు వన్ టైం యూజ్ చేసి వదిలేస్తాను, సో అలా చేయొద్దండి, కంటిన్యూగా యూజ్ చేయండి. 1 వీక్ 2 వీక్స్ మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది, 100% వస్తుంది. చాలామందికి హెయిర్లో హెయిర్ అనిమల్ అనేది ఉంటుంది, అంటే పెయిన్ అంటారు కదా, సో చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఓకేనా. డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, మన స్కాల్ఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తుంది. ఇంకోటి ఏమంటే మన బాడీలో ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా కూడా సో ఇలాంటి రీజన్స్ అనేవి వస్తుంటుంది కదా హెయిర్ ప్రాబ్లం అనేది. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ చెకప్ చేసుకొని మరి మెడిసిన్స్ని యూజ్ చేయండి, దానివల్ల కూడా మన హెయిర్ ప్రాబ్లం అనేది చాలా వరకు స్టాప్ అయిపోతుంది ఓకేనా. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ఏమంటే నేను నీమ్ లీఫ్ పౌడర్ని యాడ్ చేశాను కదా, సో ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు అంటే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏమంటే చాలామంది విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి ఆర్డర్ చేయలేరు అంటే తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళు మన ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటుంది, నీమ్ లీఫ్ ట్రీ ఉంటుంది కదా, సో మనము సన్లైట్కి డ్రై చేసుకొని తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసుకొని కూడా మనము ఈ నీమ్ లీఫ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట, అదైతే ఇంకా ప్యూర్గా ఉంటుంది. ఇది ఎన్ని రోజులైనా మనం యూజ్ అంటే ప్రిపేర్ చేస్తుంటారు కదా, సో అదైతే మనం ప్యూర్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలామంది సిటీస్లో ఉంటారు, ఐ మీన్ నేను కూడా బెంగళూరులో ఉన్నాను, మనకి ఇలాంటివి నీమ్ లీవ్స్ దొరకవు కదా, సో మనము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుంటాం ఓకేనా. సో విలేజ్లో ఉన్న వాళ్ళకైతే మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు అలానే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇంకోటి విటమిన్ ఈ క్యాప్సూల్ని యూజ్ చేశాను, సో దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ కానీ మన హెయిర్కి చాలా మంచిది, చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్ని ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. సో అందుకే నేను విటమిన్ ఈ ఆయిల్ని క్యాప్సూల్ని యూజ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు యూజ్ చేయండి, తర్వాత మీకు రిజల్ట్ వస్తే నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా అడిగితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఫ్రెండ్స్, బాయ్.